ఒక ఈ చిత్రం పాడగాను, ఎవరిని అడిగినా ఒక రూపాయి బిల్ల కూడా పుడతలేదు. అమ్మ ఎండాకాలం వల్ల గిని పైసలు కూడా ఖరాబ్ వచ్చింది. అరే ఓరు వారి, మళ్ళెవరిని అడుగుతున్నారా పైసలు? ఉన్నప్పుడు సరిపోవా? ఏంది నీకు వచ్చినవా? ఇక వస్తావు, నీకు పనా పాట? మంచిగా గా సీట పొందుగా కూర్చొని తమ్ముడు వచ్చిందా, ఆర్తలు వచ్చిందా, ఏం చెప్తాడు, ఏం కథ అనే గివ్యం ముచ్చడు తప్ప ఏమన్నా ఉన్నదా? ఒక్క రూపాయి ఒక్క పావుల పిల్లికి బిచ్చం వేసిన ముఖమేనా నీది? అవ్వయ్యేదట అరక తిననియ్యదట. ఎవడన్నా పిలిచి పైసలు ఇస్తారా రా అని పిలిస్తే వాణి కాళ్ళ సందులా కట్టెబెట్టి కింద పడేసి ముఖం దానివి నువ్వు. ఒక్క రూపాయి అని ఇచ్చినవా? మన అవ్వయ్య ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయల పావుల నాకు ఇచ్చి మూడు పావుల దొబ్బకపోయే ముఖం దానివి. ఇప్పుడు నువ్వు మాట్లాడతానవా? అబ్బా గవన్నీ ఉన్నల ముచ్చట్లురా. అయిన నాతో ఏడైతే చెప్పు, గన్ను ఇచ్చుడు నా వల్ల అవుతుందా చెప్పు. అగో అడు చూడు ఒకసారి, అడు చూడు, గసాను చూసి అయినా బుద్ధి తెచ్చుకో ఒకసారి. నువ్వేడో కొనిస్తావు కానీ అయినాక టాక్టర్లు కొనిచ్చే ముఖమేనా ఇది? మన చిన్నప్పటి సంధి చూస్తానా, గమ ఆడారంక ఏమడాలక పోయినప్పుడు ఇంత కీసిపిత్త, ఇంత పిల్లన గొయ్య, ఇంత చిన్న కారు, లేకపోతే కొప్పిలింగు, ఇవన్నీ కొనిచ్చిన ముఖమేనా ఇది? అయ్యో అక్క చిలకలు పత్తీసాలన్న కొని అంటే ఏ తమ్ముడు ఆ తీంచే సర్ది చేస్తుంది అనంటివి? ఒక్క పైసా ఒక్క పావుల పైసా ఈ చిన్న బొత్తకి ఇచ్చినవాక? గట్ల అయితే ఇస్తా గానీ నువ్వైతే ముందు ఆఫీస్కి రా, ఏడు నువ్వు చెప్పి ఇప్పుడు. అవునా అక్క? అబ్బాబ్బా నిజంగానే ఇస్తావా? నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఇస్తానన్నావు అనుకో, ఇప్పుడే నేను ఇంటికెళ్ళి వీకి ఆఫీస్ కురికెత్తా. చూసి రావులా, మా తమ్ముడు గల ఆరెంజ్ మాస్టర్ గాడ చేసినట్టు నన్ను కూడా గీడ చేయమంటున్నాడు. నాతో నా అవుతుందా చెప్పుండ్రి? వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా? అయినా వీడు అన్ని చిత్ర విచిత్రంగానే చేస్తాడు, కానీ గివ్వుళ్ళు అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం, అంతవరకు ఉంటాం మళ్ళా.